Hello guys, welcome to our channel Chit Chat Birds. Recent ga USA ki President ga Joe Biden, Vice President ga Indian Jamaican origin unna Kamala Harris praman swikaran chesindi manaku telisina vishayame. So ee roju Kamala Harris gari gurinchi telusukundam. 1964 October 20th na West Indies ki chendina Harris and India ki chendina Shyamala Gopalan gari ki puttindi Kamala Harris. Kamala gari chinnappude tana parents vidipoyaru. So Kamala garu tana talli aina Shyamala Gopalan gari daggare perigindi. Kamala enno sarlu tana life lo inta edagadaniki main reason valla ammenani chepparu. Chennai lo putti perigina Shyamala Gopalan 90 years age lo unnappude okkate USA ki further studies kosam vellaru. Shyamala garu California University nundi PhD chesaru. తనకు వాళ్ళ నాన్నగారు ఎంతో సపోర్ట్ చేశారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్న డొనాల్డ్ జే హారిస్ని తను పెళ్లి చేసుకున్నారు. కమలా గారి తండ్రి బ్లాక్ మ్యాన్ కాబట్టి కమల ఇంకా మాయని బ్లాక్ పీపుల్ అంటే నల్ల జాతీయులుగా కన్సిడర్ చేసేవారు. కానీ కమల గారి తల్లి శ్యామల వీళ్లను ఎంతో మోటివేట్ చేసేవారని కమల తను రాసిన ద ట్రూత్ వి హోల్డ్ అనే బుక్లో చెప్పారు. కమల గారు హోవర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. క్యాలిఫోర్నియాలోని హేస్టింగ్స్ కాలేజ్లో లా చేశారు. 1990లో అటార్నీగా కెరీర్ని స్టార్ట్ చేశారు. ఆ టైం నుండి కూడా కమల గారు బ్లాక్ లా స్టూడెంట్స్కి లీడర్గా ఉండేవారు. 2002లో శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా వర్క్ చేసిన ఫస్ట్ నాన్ వైట్ లేడీగా ఎంతో పేరు వచ్చింది. 2005లో యాంటీ పొల్యూషన్ లాస్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశారు. అంతేకాకుండా ఎవరైనా పిల్లలు స్కూల్స్కి వెళ్ళకపోతే వాళ్ళ పేరెంట్స్కి శిక్ష పడేలా లాస్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. 2011లో కాలిఫోర్నియాకి అటార్నీ జనరల్గా ఎలెక్ట్ అయిన ఫస్ట్ లేడీ అండ్ ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ అండ్ ఫస్ట్ సౌత్ ఏషియన్ అమెరికన్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. 2016లో డెమోక్రటిక్ పార్టీ నుండి సెనేట్కి ఎలెక్ట్ అయ్యి నేషనల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు కమల. ఇనీషియల్గా కమలా హారిస్ గారు ప్రెసిడెంట్ పొజిషన్కి ట్రై చేసిన జో బైడెన్ కంటే చాలా మార్జినల్ డిఫరెన్స్తో ఎలెక్ట్ అవ్వలేకపోయారు. కానీ జో బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కమలా గారి లీడర్షిప్ క్వాలిటీస్ చూసి తనను వైస్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు.